జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నారా? అంటే అవుననే వాదన వినిపిస్తోంది. వినడానికే ఈ వాదన వింతగా ఉన్నా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ ఎలాంటి ప్రచారమే నడుస్తోంది? నిజంగానే పవన్ కళ్యాణ్ పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నారా? టీడీపీ జనసేన కలిసి ఉమ్మడిగా ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారా? ఇదే జరిగితే జగన్ కంచుకోటను ఎంతవరకు పవన్ బద్దలు కొడతాడు? అసలు పవన్ చుట్టూ పులివెందుల ప్రచారం ఎందుకు తెర మీదకొస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. ఏపీలో రాజకీయం జగన్ వర్సెస్ చంద్రబాబు మాత్రమే కాదు, జగన్ వర్సెస్ పవన్ అన్నట్లుగా కూడా ఉంది. చంద్రబాబు పవన్ ఈ మధ్య అయితే అసెంబ్లీలో కలుసుకోవడం లేదు, కానీ ఏడాది దాకా ఇద్దరూ అక్కడే కలుసుకునేవారు, వాదనకైనా మాట్లాడుకునేవారు. అదే పవన్ కళ్యాణ్ అయితే జగన్తో ఎక్కడా ఎదురు పడింది లేదు. అయితే ఈ మధ్య జనసేన కొత్త స్ట్రాటజీ అమలు చేస్తోంది. జగన్ పేరెత్తకుండానే పవన్ ఆయన్ను పదే పదే విమర్శిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే చంద్రబాబు కంటే కూడా అతిపెద్ద రాజకీయ వైరం పవన్ జగన్ల మధ్యే ఉంది అనేది. ఇక చంద్రబాబు రాజకీయ డిమాండ్ జగన్ గద్దె దిగాలని, కానీ పవన్కి అది అతిపెద్ద ప్రతిష్టాత్మకమైన వ్యవహారంగా మారిపోయింది. వైసీపీ లేని ఏపీని ఆయన కోరుకుంటున్నారు. ఆ మాట ఎక్కడా చంద్రబాబు కూడా అనలేదు. మేము అధికారంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నారు తప్ప వైసీపీని టోటల్ వాషౌట్ చేయాలని భారీ శపథాలు చేయడం లేదు. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే బాబు కంటే కూడా పవన్కి జగన్ విషయంలో చాలా ఎక్కువ పట్టుదల ఉందని, అలాగే జగన్ సైతం చంద్రబాబుని ఈ ఎన్నికల వరకే ప్రత్యర్థిగా చూస్తున్నారట. పవన్ తనతో సమాన వయసు కలిగిన వారు కాబట్టి ఆయనే సుదీర్ఘకాలంలో బలమైన ప్రత్యర్థి అవుతారని కూడా ఆలోచిస్తున్నారు. అందుకే జగన్ పవన్ పేరు తన నోటితో చెప్పకపోయినా ఆయన్ను రాజకీయంగా ఎలా తగ్గించాలనే ప్లాన్ వేస్తూ వస్తున్నారు. ఇక వైసీపీ నేతలు కూడా మాటకు ముందు పవన్ కళ్యాణ్ పై ఒంటికాలితో లేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కూడా జగనే తనకు ప్రధాన ప్రత్యర్థి అని భావిస్తున్నారు. అందుకే జనసేన అధినేత కొత్త స్ట్రాటజీని తెరపైకి తెచ్చారంటున్నారు. చంద్రబాబు ఎటు కుప్పం దాటి పులివెందులకు వెళ్లి పోటీ చేయరు. అదే పవన్కి ఈ రోజుకి ఎక్కడ పోటీ చేయాలన్న ఆలోచనతోనే ఉన్నారు. దాంతో ఆయన ఎక్కడో ఎందుకు ఏకంగా పులివెందుల వెళ్లి జగన్ మీదనే పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న వాదన ఇప్పుడు జనసేన శ్రేణుల నుంచి వినిపిస్తోంది. దీని మీదనే ఒక విచిత్రమైన వాదన అయితే రాజకీయ వర్గాల్లో సాగుతోంది. టీడీపీ మద్దతుతో పవన్ పులివెందులు వెళ్లి పోటీ చేస్తే గెలవకపోవచ్చు, కానీ జగన్ మెజారిటీని గణనీయంగా తగ్గించడం ఖాయమని అంటున్నారు. పవన్కి అక్కడ పెద్ద ఎత్తున ఓట్లు వస్తాయని కూడా చెబుతున్నారు. ఒకవైపు జగన్ కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి ప్లాన్స్ వేస్తూ పెద్ద ఆయనను తెగ టెన్షన్ పెడుతుంటే, జగన్కి కూడా అలాంటి టెన్షన్ పెట్టాలంటే ఇదే కరెక్ట్ స్ట్రాటజీ అని అంటున్నారు. ఈ విధంగా పవన్ చేత పులివెందులలో నామినేషన్ వేయించి జగన్కి హై బీపీ పెంచేందుకు టీడీపీ ఆలోచిస్తోందని అంటున్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మీద ఆమె కుడిభుజమైన సువేందు అధికారిని పోటీగా పెట్టి మమతను బీజేపీ ఓడించేసింది. మరి ఏపీలో కూడా ఈసారి అలాంటి విన్యాసాలు చాలానే జరుగుతాయని అంటున్నారు. అక్కడ పవన్ సామాజిక వర్గం కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. సామాజిక వర్గం కోణంలో చూసినా, మారిన రాజకీయ పరిస్థితులు చూసినా జగన్ను పులివెందులలో కార్నర్ చేయాలి అంటే పవన్ పోటీకి దిగాల్సిందే అంటున్నారు. జగన్ను పులివెందుల పొలిమేరలు దాటకుండా కట్టడి చేసేందుకు పవన్ ఎంతవరకు ముందుకొస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్సే.